ఫ్రెండ్స్ వీడియోలో మనం డిఫరెంట్ మౌస్లు చూద్దాం నార్మల్ మౌస్లు మనం చూస్తూనే ఉంటాం గేమింగ్ మౌస్ అని ఉంటాయి లేకపోతే రిటింగ్ మౌస్ అని చెప్పేసి నార్మల్ మీరు యూజ్ చేసే మౌస్లు అన్ని స్టాండర్డ్గా ఉంటాయి మనం చూడడానికి చూడగానే మనకి డెస్క్ మీద మౌస్ లాగా కనిపిస్తాయి అట్లా కాకుండా డిఫరెంట్ డిజైన్ అవి డెస్క్ మీద మీకు పెట్టినా కానీ అది లాగా ఎవరు అనుకోరు మౌస్ అని కూడా ఎవరు అనుకోరు అట్లాంటి డిజైన్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఇది కార్ కాదు మీరు డెస్క్ మీద పెడితే కార్ లాగా కనిపిస్తుంది అందరికీ కాకపోతే ఇది కార్ అయితే కాదు కార్ మౌస్ దీని ప్రైస్ వచ్చేసరికి ఒక వెయ్యి నూట తొంభై ఐదు రూపాయలు నేను కొన్నది అయితే ఇప్పుడు అంతా పెరగచ్చు తగ్గొచ్చు చెప్పలేం అమెజాన్లో ఇవన్నీ నేను కొనింది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ మౌస్లు అనమాట ఇవి మీకు రెగ్యులర్ యూజ్కి అంత పనికి రావు చూడడానికి షోక్ అయితే బాగా పనికి వస్తాయి మీరు లైట్ యూజర్ అయితే మాత్రం ఇవి పనికి వస్తాయి కానీ హెవీ యూజర్ పొద్దు నుంచి సాయంత్రం వర్క్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఇట్లాంటి మౌస్లు అయితే మీకు కొద్దిగా దూరంగా ఉండండి జస్ట్ ఇవి మీకు చూపించడానికి తీసుకొచ్చాను ఇట్లాంటి మౌస్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి సో ఇది కార్ లాగా కనిపిస్తుంది దీని చక్రాలైతే ఏముండో ఇది మీకు ఇలా పెడితే వెళ్ళదు జస్ట్ ఇది మీకు ఇట్లా టేబుల్ షో లాగా ఉంటుంది అండ్ దీన్ని ఓపెన్ చేయాలంటే ఇట్లా పైన మనం సన్ రూఫ్ ఓపెన్ చేస్తాం కార్ అట్లా ఓపెన్ చేయాలన్నమాట డిప్ మొత్తం వచ్చేసింది ఇక్కడ రెండు ట్రిపుల్ ఏ బ్యాటరీస్ పెట్టాలి ఇది రన్ అవ్వాలంటే అండ్ ఇక్కడ రిసీవర్ కూడా ఉంటుంది ఇవన్నీ మీకు వైర్లెస్ మోస్ట్లీ బ్లూటూత్ సహాయంతో రన్ అవ్వు ఈ వైర్లెస్ రిసీవర్ ఏదైతే ఉందో ఇది మీరు మీ పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు బ్యాటరీలు పెట్టేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేయండి అయిపోద్ది అండ్ ఇక క్లిక్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చూడొచ్చు రైట్ అండ్ లెఫ్ట్ క్లిక్స్ ఇక్కడ మీకు సేమ్ నార్మల్ మౌస్కి ఎట్లా ఉన్నట్లనే ఉంటాయి అండ్ ఇక్కడ సెంటర్లో ఇక్కడ వీల్ ఉంటుంది కదా సెంటర్ వీల్ వచ్చేసరికి ఇది మీకు కొద్దిగా షార్ప్ ఉంది ఇది నార్మల్ ఇవ్వాల్సింది సెంటర్ వీల్ కూడా మీకు కనిపించి కనిపించినట్టు అయితే ఉంటుంది అండ్ ఇది గ్రిప్ అంత బాగాలేదు మీరు నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు అయితే మీరు గ్రిప్ ఇట్లా పెట్టుకున్నప్పుడు అంత బాగాలేదు మీరు యూస్ చేసేటప్పుడు కొద్దిగా అన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు అంత కంఫర్టబుల్ అయితే మీకు అనిపించింది మౌస్ అయితే మౌస్ అయితే పని చేస్తుంది అంత కంఫర్టబుల్ అయితే కాదు బ్యాక్ సైడ్ మీకు ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ దీనిలో మీకు డీపీఐ సిక్స్టీ హండ్రెడ్ డీపీఐ ఫిక్స్ అయితే ఉంటుంది డీపీఐ మీకు బటన్ అయితే సపరేట్ ఏమి ఇవ్వలేదు మీరు తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి సిక్స్టీన్ హండ్రెడ్ డీపీఐ ఉంటుంది సో స్మూత్గా ఉంది మీరు యూస్ అయితే అండ్ నెక్స్ట్ మీరు తమ్ముడలో చూస్తుంటారు ఇది ఐరన్ మ్యాన్ మాస్క్ నాకు కనిపిస్తున్న ఒక మౌస్ అనమాట చూడటానికి నాకైతే ఐరన్ మ్యాన్ మాస్క్ అనుకున్నాను నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే అండ్ దీనికి లైట్స్ కూడా వస్తాయి బ్యాక్ సైడ్ మీకు దీనికి కూడా బ్యాటరీ అయితే ఉంటుంది ఫస్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి అయితే వెళ్దాం ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇది కూడా రెండు బ్యాటరీస్ బ్యాటరీస్తో ఉన్నాయి రెండు ట్రిపుల్ బ్యాటరీస్ ఇక్కడ వేసుకోవాలి రిసీవర్ ఉంటుంది దీన్ని మీరు 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 కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ మొబైల్ కానీ దీనికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది ఇక్కడ ఆన్ చేశారనుకోండి లైట్స్ అయితే వస్తాయి కళ్ళు ఏదైతే ఉంటాయి ఐరన్ మ్యాన్ మాస్క్ ఇవి అయితే ఎలుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకా బటన్స్ సేమ్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో లెఫ్ట్ రైట్ బటన్స్ అండ్ మిడిల్లో వచ్చేసరికి మీకు వీల్ బాగుంది అండ్ ఇది బాగుంది యూస్ చేసినప్పుడు అయితే ఇది బాగా అనిపించింది కాకపోతే క్వాలిటీ అంత బాగాలేదు మొత్తం ప్లాస్టిక్ బిల్డింగ్ అంత మంచి క్వాలిటీ అయితే అనిపించలేదు కాకపోతే వర్కింగ్ అయితే బాగానే ఉంది లుక్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి కూడా డీపీఐ బటన్ ఉంటుంది ఇక్కడ సెంటర్లో ఏదైతే బటన్ కనిపిస్తే డీపీఐ బటన్ డీపీఐ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అప్ టు సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా మీకు డీపీ అయితే చేంజ్ అవుతుంటుంది ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తూ ఉంటే సో ఓవరాల్ అయితే మాత్రం ఇది డిజైన్ పరంగా అయితే మాత్రం చాలా బాగా అట్రాక్ట్ చేసింది నన్ను సో ఇది మీ డెస్క్ మీద అయితే మాత్రం ఎవరైనా మాల్ మార్వెల్ లవర్స్ ఉంటారు కదా ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది అయితే బాగా సెట్ అయితే దీని కాస్ట్ కూడా నేను కొన్నప్పుడు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చింది వేరీ అవుతూ ఉంది అంటే ఒక పదహారు వందల నుంచి నాలుగు వేల రూపాయలు మధ్యలో దీని కాస్ట్ వేరీ అవుతూ ఉంది మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి మీరు చెక్ చేయవచ్చు స్టాక్లో కూడా ఉండకపోవచ్చు మీకు ఎక్కువ మౌస్వి అమ్మరు అవుట్ ఆఫ్ స్టాక్ కూడా మీకు కనిపించవచ్చు కొన్ని మౌస్లో మీరు చూసే టైంకి నెక్స్ట్ ఇది చూడవచ్చు నార్మల్ మౌస్కి డిఫరెంట్ డిజైన్ అన్నమాట వర్టికల్ మౌస్ ఇది వర్టికల్గా కూర్చుంటుంది మీరు పట్టుకోవడం కూడా దీన్ని ఎట్లా పట్టుకోవాలి గ్రిప్ రెండు బటన్స్ ఇక్కడ ఉంటాయి మనకి లెఫ్ట్ రైట్ క్లిక్స్ అండ్ ఇది వీల్ అండ్ డీపే బటన్ కూడా ఉంటుంది సో నార్మల్ ట్రెడిషనల్ మౌస్ లాగా ఉంటుంది కాకపోతే పట్టుకునే విధానం మాత్రం మీకు డిఫరెంట్ ఉంటుంది సో గ్రిప్ అయితే బాగుంటుంది మీరు యూజ్ చేసినప్పుడు కానీ అలవాటు వాళ్ళు మీరు నార్మల్ మౌస్ నుంచి దీనికి వచ్చారనుకోండి కొద్దిగా మీరు అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటారు అంత మీకు కంఫర్టబుల్ అనిపించదు అండ్ దీనికి బటన్స్ మాత్రం చాలా అంటే లెఫ్ట్ సైడ్ కూడా రెండు బటన్స్ ఉంటాయి మీకు ఓన్లీ ఫార్వర్డ్ బ్యాక్ అంటే మీరు ఏదైనా ముందుకు అవ్వడానికి వెనక్కి వెళ్ళడానికి ఈ రెండు బటన్స్ అయితే ఉపయోగపడతాయి అంత మించి వీటి వాళ్ళ ఉపయోగం అయితే ఏం లేదు బటన్స్ మనం కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఏమీ లేదు ఒక యాప్ ఉండడం యాప్ నుంచి మీరు కస్టమైజేషన్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే ఏం ఇది గ్రిప్ బాగుంది చూడడానికి అయితే మాత్రం మౌస్ డిఫరెంట్గా ఉంటుంది మీరు డెస్క్లో పెట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుంది అండ్ యూస్ చేసేటప్పుడు కూడా బాగుంది అండ్ బిల్ క్వాలిటీ కూడా బాగుంది మౌస్తో అయితే అండ్ ఇది మీకు ఒక పెద్ద బ్యాటరీతో రన్ అయితే ఒక డబుల్ ఏ బ్యాటరీతో రన్ అయ్యింది దీనికి కూడా రిసీవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని రిసీవర్ ఉంటాయి సో మీరు పీసీకి ల్యాప్టాప్కి డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు దీని వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీన్ నేను నేను అయితే ప్రజెంట్ ఎంత ఉందో తెలియదు కింద డిస్క్రిప్షన్లో అన్ని మౌస్ లింక్ అయితే ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయచ్చు నెక్స్ట్ ఇంకొక మౌస్ సేమ్ ఇలానే ఇది కూడా వర్టికల్ మౌస్ కాకపోతే ఇది వైర్ వైర్ కనెక్షన్తో వస్తుంది ఎటువంటి రిసోర్ ఏం అవసరం లేదు ఎటువంటి బ్యాటరీ కూడా దీనికి ఏం అవసరం లేదు డైరెక్ట్ మీరు బేసిక్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసేవచ్చు కనెక్ట్ చేసిన తర్వాత ఇది చూడడానికి వెరైటీగా అయితే అనిపిస్తుంది ఇక్కడ మీకు ఏదైతే పాముందో ఇక్కడ మీరు చేయబెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఇది కానీ వాడడం మాత్రం కొద్దిగా అన్కంఫర్టబుల్ అనిపించింది నాకు ఇది కొద్దిగా బెటర్ ఉంది ఇది గ్రిప్ మనం చూడడానికి అని వాడడానికి కానీ పెట్టుకున్నప్పుడు ఇది కొద్దిగా వెరైటీగా అయితే ఉంది ఇది కూడా సేమ్ బటన్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ అండ్ వీల్ అండ్ డీపీఐ బటన్ అండ్ ఫార్వర్డ్ బ్యాక్ అన్ని సేమ్ బటన్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఇది యూజ్ చేసేటప్పుడు అయితే అంత కంఫర్టబుల్ అయితే నాకైతే అనిపించలేదు కాకపోతే ఈ చూడడానికి అయితే వెరైటీగా అయితే ఉంది మౌస్ లాగా అయితే కనిపించట్లు ఎవరు ఇది మౌస్ అని కూడా అనుకోరు మీ డెస్క్ మీద పెట్టి యూజ్ చేస్తుంటే ఈ వైర్ బట్టి కనుక కనుక్కోవాల్సింది మౌస్ అని చెప్పేసి సో ఈ వైర్ క్వాలిటీ కూడా బాగుంది రెడ్ టైప్ ఫినిష్లో అయితే వస్తుంది ఇంకా లైట్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇది డీపీఐ బటన్ మీరు నొక్కుతున్నప్పుడు ఈ లైట్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది డిపీ అది మీకు ఫోర్ డిపీఐ సెట్ చేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ హండ్రెడ్ డీపీఐ అయితే ఉంటుంది ఇది డీపీ హై డీపే మౌస్ అని గేమింగ్ గేమింగ్లో కొద్దిగా బాగా ఉపయోగపడుతుంది దీని ప్రైజెస్ సరికి రెండు వేల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే ప్రజెంట్ ఎంత ఉందో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు అండ్ ఫైనల్గా చూస్తే మీకు మౌస్ లాగా కనిపించట్లే కదా ఒక పెన్ లాగా ఉంది కదా అదే దీని స్పెషాలిటీ పెన్ మౌస్ దీనికి ఒక స్టాండ్ కూడా ఇచ్చారు దీని ఇట్లా మీరు పెట్టుకోవచ్చు పెట్టుకోవాలనుకుంటే ఇది చూడడానికి అయితే ఎవరికి మౌస్ లాగా అనిపించదు ఈ మౌస్ బాక్స్లో మీకు చాలా కనెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు టైప్ సి టు టైప్ ఏ ఉంటుంది మైక్రోఏస్పీ టూ టైప్ ఏ ఉంటుంది సో మీరు దేనికైనా దీన్ని కనెక్ట్ చేయొచ్చు పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ దేనికైనా కనెక్ట్ చేసి దీన్ని యూస్ చేయొచ్చు ఈ చూడడానికి కూడా మీకు డిఫరెంట్ ఉంటుంది అండ్ బటన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూస్తారు లో మీకు ఇది బటన్ కనిపిస్తుంది లెఫ్ట్ క్లిక్ ఇట్ సార్ మీకు రైట్ క్లిక్ అయితే ఉంటుంది సైడ్కి అండ్ వీల్ వీల్ కింద మీకు డిపీఐ బటన్ ఉంటుంది ఇది కూడా మీకు సిక్స్టీ హండ్రెడ్ వర్క్ సపోర్ట్ అయితే చేస్తుంది ఇక్కడ చూస్తే ఆన్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీకు లైట్ అయితే వస్తుంటుంది ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ బాటంలో దీని ఇట్లా ఓపెన్ చేసి ట్రిపుల్ ఏ బ్యాటరీ వేసుకోవాల్సి ఉంటుంది ట్రిపుల్ ఏ బ్యాటరీ అయితే రన్ అవుతుంది దీని రిసీవర్ వచ్చేసరికి మీకు బాక్స్లోనే ఉంటుంది దీనిలో అయితే ఉండదు మౌస్లో బాక్స్లోనే మీకు రిసీవర్స్ అయితే ఇస్తారు మీరు దేన్ని కనెక్ట్ చేసుకుని దానికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్ కూడా కనెక్ట్ చేసి యూజ్ చేస్తే చాలా బాగా అనిపించింది నాకు ఈ మౌస్ యూస్ చేసినప్పుడు ఫస్ట్ మీకు కొద్దిగా అర్థం కావేబట్ట ఏమో తలవు అని మీరు వాడుతున్నప్పుడే చాలా బాగా అనిపిస్తుంది సో దీన్ని మనం నార్మల్ చూడడానికి పెండ్లాగా ఉంది కదా మనం నార్మల్ మౌస్ కింద పెట్టి అంటాం కదా సో దీన్ని కూడా సర్ఫేస్ వస్తాకి ఇక్కడ ఏదైతే మీకు లైట్ కనిపిస్తుంది ఇక్కడ ఈ సర్ఫేస్ మీకు చేతి మీద వర్క్ అవుతుంది లేకపోతే మీరు కింద టేబుల్ మీద పెట్టి ఇట్లా అన్నా కానీ వర్క్ అవుతుంది అంటే ఇది మీకు కర్సర్ అనమాట మీ కర్సర్ మూ మూవ్ చేయాలంటే మాత్రం ఈ బాటమ్ ఏరియా ఉంది కదా దీని నుంచి మీరు మూవ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇవన్నీ మీకు క్లిక్స్ ఆల్రెడీ మీకు తెలిసినవే సో ఇది కొద్దిగా చాలా డిఫరెంట్ అనిపించింది కొద్దిగా చాలా డిఫరెంట్ అయితే నాకు అనిపించింది అన్నింటితో కంపేర్ చేస్తే యూస్ చేసినప్పుడు కూడా కొద్దిగా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు అంటే కొద్దిగా యూనిక్గా అనిపించింది ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి మౌస్లో నార్మల్ మౌస్ యూస్ చేసిన ఫీలింగే ఉంది ఇది కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపించింది నేను ట్రై చేసినప్పుడు అయితే దీని ప్రైజెస్ సరికి పదహారు వందల పద్దెనిమిది రూపాయలు సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇంకా ఇప్పుడు ఎంత ఉందో తెలియదు వీటన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఇవన్నీ పెరగొచ్చు తగ్గొచ్చు అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీటికి సర్వీస్ ఉండదు వారంటీ కూడా చెప్పలేము వారంటీ ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి సర్వీస్ ఎక్కడ చేయించుకోలేవని మనకేం ఏం తెలియ అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మీకు నార్మల్ రెగ్యులర్ మౌస్ లాగా లాగిటెక్ ఇట్లాంటి మౌస్లు అయితే మీకు సర్వీస్ దొరుకుతాయి ఈ మౌస్లు మీకు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి జస్ట్ మీరు షో పర్పస్ ఏమైనా షో కోసం మీరు టేబుల్ మీద డిఫరెంట్ మౌస్లు యూస్ చేయాలనుకుంటే వీటిని యూజ్ చేయొచ్చు కాబట్టి లాంగ్ రన్లో లాంగ్ అంటే మీరు ఎక్కువసేపు మౌస్ యూస్ చేస్తున్నారు గంటల గంటల వర్క్ చేసే వాళ్ళైతే మాత్రం నార్మల్ ట్రెడిషనల్ మౌస్లు యూస్ చేసుకోండి ఇవి మీకు పనికిరావు షో పర్పస్ అయితే మాత్రం అప్పుడప్పుడు యూజ్ చేసేవాళ్ళైతే మీకు పనికి వస్తాయి ఈ ఓవరాల్ అయితే మాత్రం మౌసులు మొత్తం ఐదు మీకు ఏది బాగా నచ్చింది నాకైతే పెన్ బాగా నచ్చింది చాలా మందికి ఐరన్ మ్యాన్ నచ్చుతుంది ఏది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో Thanks for watching, bye bye.